క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి కదండి, ఏ ప్రభుత్వాలు ఎంత పరిమితి అని, హౌ దే షుడ్ యాక్ట్ అని. ఆ పరిమితి ప్రకారం యాక్ట్ చేయాలండి. అది నేనైనా మీరైనా అలాగే చూడాలి కదా. అండ్ దెన్ దేర్ ఆర్ కోడ్స్. నేను డీటెయిల్స్లోకి ఇంతవరకు వెళ్ళలేదు, బట్ ఐ థింక్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ద సిస్టమ్, బీట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ బీట్ ద సెంట్రల్ గవర్నమెంట్. నేను చూడడం కాదండి, మీరు అందరు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎన్ని మాటలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నాడు, ఏమైంది? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు, ఏమైంది? ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడండి కేసీఆర్ గారు. ఇంతమంది ఉన్నారు కదా, ఈ మాట నిలబెట్టుకున్నారు అని మీరు చెప్పగలరా? జర్నలిస్టులకే ఎన్ని మాటలు చెప్పాడండి కేసీఆర్ గారు. ఏమండి, మీ అందరికి ఇన్సూరెన్స్ ఉందా? తప్పకుండా అండి, మాకు రైతులు ఎంత ముఖ్యమో కౌలు రైతులు కూడా అంతే ముఖ్యం. ఆక్యుపేషన్ ప్రకారము వ్యవసాయం చేసిన ప్రతి వాడు రైతే. ఎట్లా గుర్తించారండి? హౌ ఇస్ ఇట్ లాజికల్ అని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు ఆర్ మోర్. గుర్తించకపోతే ఎలా? గుర్తించాలి, వాళ్ళను గుర్తించాలి, రైతు కూలీలను గుర్తించాలి. వ్యవసాయం మీద ఆధారపడ్డ ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ ఈజ్ అ మేజర్ సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ ఆర్ స్టేట్ బట్ ఇన్ ఆర్ కంట్రీ. వాళ్ళకు స్పెషల్ ప్రెరోగేటివ్స్ ఇవ్వకపోతే హౌ విల్ దే సర్వైవ్? ఇలాగే ఉంటుంది ఆత్మహత్యలు చేసుకోవడం. ఎందుకు చేసుకుంటున్నారు ఇంతమంది ఆత్మహత్యలు? గవర్నమెంట్ సపోర్ట్ చేయకనే కదా. లేదండి, ఐఎమ్ అబ్సల్యూట్లీ డిస్గస్టెడ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ దిస్ స్టేట్. దట్స్ ఎ జోక్. అసలు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ఏం ఉద్ధరించారని ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు కానీ పోవాలనుకుంటున్నారండి? ఏం చేశారండి మన రాష్ట్రానికి ఇది చేశారు అని ఒక్కరైనా ఏదైనా చెప్పుకోగలరా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? మహిళలకు 0% వడ్డీ కాదు కదా, కనీసం పావలా వడ్డీకైనా రుణాలు ఇస్తున్నారా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎంతమంది కట్టారండి? కనీసం 1,000 అనైనా చెప్పుకోవచ్చా? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు, ఇక్కడ ఏం ఉద్ధరించాడని, ఇక్కడ ఎవరి నెత్తిన పాలు పోసాడని ఇప్పుడు మిగతా చోట్లకు తిరుగుతున్నారు. అసలు ఈయన పాలసీ ఏమిటండి? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకూడదు, పంట నష్టపోతే కూడా అటువైపు చూడకూడదు, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీలు ఇవ్వకూడదు, వరి వేయొద్దని చెప్పాలి, రైతు కష్టపడి పంట పండించినా అది కొనొద్దు, ఈయనకి ఎట్లా మూడ్ ఉంటే అట్లా మాట్లాడాలి, ఒకసారి దొడ్డు బియ్యం అనాలి, ఒకసారి సన్న బియ్యం అనాలి, ఇంకోసారి ఆల్టర్నేట్ క్రాప్ అనాలి, ఇంకోసారి వరి అనాలి, ఇంకోసారి వరి వద్దనాలి, ఇది ఈయన పాలసీ. ఈయన మనకు ముఖ్యమంత్రి అయిందే మనకు కర్మ అనుకుంటుంటే ఇక దేశానికి వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు వేలల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇక ఈయన ఇతర రాష్ట్రాలకు దేశానికి వెళ్ళాడంటే ఇంకా లక్షలలో కోట్లలో ఆత్మహత్యలు చేసుకోవాలి, మన దేశాన్నే అమ్మేస్తాడు. కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతో ఒక తగిలి
కూలిపోయిందట. ఎందుకు కట్టారండి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ గోదావరిలో కలిపి ఈవెన్చువల్లీ ఈ సముద్రంలో పడేయడానిక, టూరిజం ప్రాజెక్టు చేయడానిక, వేల కోట్లు కరెంటు బిల్లులు కట్టడానిక, కమిషన్లక ఎందుకు చేశారు? ధర్నీ పోర్టల్ ఎందుకు చేశాడండి కేసీఆర్ గారు? నిన్న కూడా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కొండ నాలుగు మందే అయిపోతే ఉన్న నాలుగు ఊసిపోయిందట. ఎవరు చేయమన్నారండి ధర్నీ? ఎవరికి మేలు చేశారు? నాలుగు ఎకరాలు ఉన్నవాడికి 2 ఎకరాలు చూపిస్తుంది, 2 ఎకరాలు ఉన్నవాడికి 1 ఎకరా చూపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక కేసీఆర్ గారు ఆయన కుటుంబము బాగుంటే సరిపోతుందా అండి? ఈయన మన రాష్ట్రాన్నే అమ్మేస్తుంటే ఇక దేశాన్ని ఈయన చేతుల్లో పెడితే ఇంకేముంది? కేసీఆర్ గారేమో ఏం పని చేసినా ఆయన కమిషన్ల కోసం, ఆయన కుటుంబం కోసమే చేసుకుంటాడు. బీజేపీ పార్టీ ఏం చేసినా వాళ్ళ పార్టీ కోసమే చేసుకుంటుంది. ఇంతమంది బీజేపీ నాయకులు వచ్చారు కదా, ఒక పక్క మన నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, అప్పుడు రైతులది బర్నింగ్ ఇష్యూ. ఒక్కరంటే ఒక్కరైనా బీజేపీ నాయకులు రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ భరోసా కల్పించే మాట మాట్లాడారా? బీజేపీ పార్టీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది? ఎన్ని కోట్లు ఇచ్చారండి? మన రాష్ట్రంలో 2 లక్షలు ఇచ్చారు, కొన్ని 1000 ఇచ్చారు, కొన్ని 200 ఇచ్చారు. అంతగా రైతులు చనిపోతుంటే మీరు చనిపోకండి, కేసీఆర్ గారు మీ పంట కొననంటున్నాడు, యాసంగిలో వేయొద్దు అంటున్నాడు, మీరు వేసుకోండి, మేము మీకు భరోసాగా నిలబడతాం, మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, కేసీఆర్ కొనకపోయినా మేము కొంటాము అని ఒక్కరంటే ఒక్కరైనా మాటిచ్చారండి? ఒక్కరంటే ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? కేసీఆర్ గారు ఎలాగో ఆలోచించారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒకరైనా ఆలోచించారా? ఎవడి స్వార్థం వాడిది. ఇప్పుడేమో గలీజు మాటలతో వీధి కుక్కల్లాగా రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు. ప్రజలకు ఏం మిగులుతుందండి ఎంటర్టైన్మెంట్ తప్ప? కాదండి, ఏది ఎవరు చేసినా ఒక ఫోకస్ ఉండాలి, ఒక అజెండా ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి కదా. కేసీఆర్ గారు ఇక్కడ 33 జిల్లాలు చేశారు, ఏం చేశారు? కనీసం ఆ 33 జిల్లాలకు కావాల్సిన సిబ్బందినైనా ఎంప్లాయ్ చేసుకోగలిగారా? ఏం లాభం? ఏదో న్యూస్లో ఉండాలని మాట్లాడుతుంటారు అనుకుంటా. ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు మాట్లాడతారు, ఎందుకు చేస్తారు. ఈరోజు డ్రగ్స్ అన్నారు, డ్రగ్స్ మీద టాస్క్ ఫోర్స్ అట, అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికే కదా. అంటే 5 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరు దాని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమిటి మనం? టాస్క్ ఫోర్స్ గురించి. సో రైతుల ఇష్యూ కాదు ఇక్కడ, అంతే కదా. ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇంకో ఒక ప్రెస్ ముందుకు వస్తారు, ఏదో మాట్లాడతారు. ఏం చేశాడండి టాస్క్ ఫోర్సు? ఇంతకుముందు ఏం చేశారండి కేసీఆర్ గారు? డ్రగ్స్ ఏమైనా ఓవర్ నైట్ ప్రాబ్లమా, కొత్తగా వచ్చిందా మన రాష్ట్రంలోకి? డ్రగ్స్ని మద్యాన్ని పెంచి పోషిస్తున్నది కేసీఆర్ గారు కదా. ఈయన అరికట్టాలనుకుంటే ఈ 7 ఏళ్లలో 8 ఏళ్లలో అరికట్టిండకూడదా? ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ అట, ఈయన ఇప్పుడే మెల్లేచాడట, ఇప్పుడు వీళ్ళు చింపేస్తారట. ఏపీ గురించి నాతో మాట్లాడకండి. చెప్పాను కదండి ఇంతకుముందు, అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా. ఈయన పరిపాలన చేయడు, ఆయన పరిపాలన చేయడు. అసలు కేసీఆర్ గారు ఏదైనా చేస్తే కదా బీజేపీ వాళ్ళు కూడా చేయాలనుకునేది. ఇప్పుడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో బాగా పరిపాలిస్తున్నాడు అనుకోండి, ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, రైతులను ఆదుకుంటున్నాడు,
అప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు, కేసీఆర్ గారు అక్కడ చాలా చింపేస్తున్నారు, మనం కూడా ఏదన్నా ఆ లెవెల్లో చేయకపోతే ప్రజలకు మనకు ఆ మంచి పేరు రాదు అని అనుకుంటారు. సో కాంపిటీషన్ కోసమైనా కేసీఆర్ చేస్తే బీజేపీ కూడా పని చేస్తుంది ప్రజల కోసం. ఈయన ఎలాగో చేయడు, సో వాళ్ళు ఎలాగో చేయాల్సిన అవసరం లేదు. దొందు దొందే ఎవరూ చేయరు. చేసిందల్లా ఏమిటి, ఒకరి మీద ఒకరు గలిస్తిట్లు. ఎవరు చేస్తున్నాం కదా. మీరు కోవిడ్ అయిపోయింది మేడం, మీరు యాత్ర మొదలు పెట్టండి, మీరు వచ్చి నాకు చెప్పండి, నేను నెక్స్ట్ డే నేను అనౌన్స్ చేస్తాను, నేను చేస్తానని. మాకేం అభ్యంతరం లేదు, ముందస్తు ఎన్నికలు వస్తే మా నెత్తిన పాలు పోసినట్టే. కేసీఆర్ గారు ఎంత తొందరగా ముఖ్యమంత్రిగా దిగిపోతే రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అంత మంచిది. ఎన్నికల కమిషన్కు మేము దరఖాస్తు పెట్టుకొని 1 సంవత్సరం పైన అయింది. అప్లికేషన్ పెట్టుకున్న రోజునే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెడుతున్న పార్టీ కనుక, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కనుక, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ చేత కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పెట్టడం జరిగింది. నాకు అభ్యంతరం లేదు, వైఎస్ఆర్ గారి పేరు ఈ పార్టీలో పెట్టుకోవడం నాకు ఇష్టమే అని విజయమ్మ లెటర్తో పార్టీ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్వేరీస్ వేస్తూనే ఉన్నారు, మేము సమాధానం చెప్తూనే ఉన్నాం. ఇంతవరకు వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయలేదో మీరు నన్ను కాదు అడగాల్సింది, మీరు ఈసీని అడగాలి. అయినా మాకేం అభ్యంతరం లేదు, ఎంతో కాలం జాప్యం జరగదని మా నమ్మకం. ఎలక్షన్లేమి నాకు తెలిసి ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో వచ్చే ఎలక్షన్లు వచ్చే రాష్ట్రాలలో తెలంగాణ లేదు. సో మాకేం తొందర ఏం లేదు, ఐఎమ్ ష్యూర్ వన్ స్టెప్ అట్ టైం. ఏదో పేపర్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు, కుడ్ బి పాసిబుల్. మీరా మరి మీరు అడుగు, మీరు వాళ్ళని అడగాలి కదా, ఎవరైనా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు అండి, మీరు అయితే కాదు కదా. ఇంకా అంతవరకు ఆలోచన చేయలేదమ్మా, లైక్ ఐ సెడ్ ఎలక్షన్లకు చాలా టైం ఉంది. చాలమ్మా.